బడ్జెట్ సమావేశాల తొలి రోజే పార్లమెంట్ దద్దరిల్లింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్పై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. దేశంలో పరీక్షల నిర్వహణ ఫ్రాడ్గా మారిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిందని, తీర్పు వచ్చే వరకు ఆగాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. ప్రజలు తీర్పు ఇచ్చేశారని, రాజకీయాల నుంచి పార్టీలు బయటకొచ్చి దేశం కోసం పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో నీట్ పేపర్ లీక్పై రాహుల్ కేంద్రంపై పలు విమర్శలు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన్ను తప్ప అందరినీ నిందించారని రాహుల్ పేర్కొన్నారు. ప్రశ్న పత్రాల లీకేజ్ వల్ల విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. డబ్బున్న వాళ్లకే విద్యా వ్యవస్థ పరిమితమైందని రాహుల్ ఆరోపించారు. Who are extremely concerned at what is going on and who are convinced that the Indian examination system is a fraud. That is what is at stake here. Millions of people believe that if you are rich and if you have money, you can buy the Indian examination system. And by the way, and this is the same feeling that the people in the opposition have. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్లో దాపరికాలు లేవని, వాస్తవాలన్నీ సుప్రీంకోర్టుకు నివేదించామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నీట్పై నిర్ణయం తీసుకుంటామని, తీర్పు వెలువడే వరకు వేచి చూద్దామని ఆయన చెప్పారు. ఈ ఏడాది మే నెలలో పాట్నాలో నీట్ పేపర్ లీక్ మినహా గత ఏడేళ్లలో ఎలాంటి పేపర్ లీక్ కాలేదన్నారు. देश के प्रजातंत्र में चुनके मेरे नेता प्रधानमंत्री मोदी जी को प्रधानमंत्री की भूमिका दिया है. मैं उनकी निर्णय से यहाँ उत्तर दे रहा हूँ सदन को. बाकी ये कहना चिल्लाने से सच झूठ नहीं हो जाएगा. साहब ये जो कहा गया देश की अभी की एग्जामिनेशन सिस्टम रबिश है सर, इससे दुर्भाग्यजनक बयान. देश की नेता प्रतिपक्ष का कुछ नहीं हो सकता है सर. मैं कठोर शब्द से उसको निंदा करता हूँ. వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా కేంద్రం ఈ బడ్జెట్ రూపొందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, శతాబ్ది ఉత్సవాల సంవత్సరం 2047 నాటికి భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యం మేరకు పనిచేస్తున్నట్టు మోదీ చెప్పారు. ప్రజలు తీర్పివ్వటం పూర్తయిందని, సభ్యులంతా రాజకీయాలకు స్వస్తి పలికి దేశ సేవలో నిమగ్నం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. मैं देशवासियों को जो गारंटी देता रहा हूं, क्रमशः रूप से उन गारंटियों को जमीन पर उतारना, इस लक्ष्य को लेकर के हम आगे बढ़ रहे हैं. ये बजट अमृतकाल का एक महत्वपूर्ण बजट है. हमें 5 साल का जो अवसर मिला है, आज का बजट हमारे उन 5 साल के कार्य की दिशा भी तय करेगा. ఎన్డీఏ సర్కార్ మూడోసారి ముచ్చటగా ఏర్పాటైన తరువాత తొలిసారిగా రేపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన జేడీయూ బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. అయితే బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటు వేదికగా వెల్లడించారు.